ఇట్స్ ఎసెన్షియల్ సార్ ఇప్పుడు ఏం లేదు బేసికల్ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆరు నెలల కింద చెప్తున్నారు ఎందుకంటే ఇది దీని వల్ల ఒక జనరేషన్ దెబ్బతింటుంది యూత్ దెబ్బతింటుంది దీనివల్ల అనూహ్యమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అనేటువంటిది గమనించి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము కలిపి చేస్తున్నాం వెరీ సూన్ మొన్న కాకినాడలో కూడా జస్ట్ ఒక ఇన్ ద నేమ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ లాగా అమ్మడం సో ఈ మధ్యన హైదరాబాద్లో కెల్విన్ గ్యాంగ్ అంటాం ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఒక పరిధి దాటిపోయి ఇది విస్తరించింది దాన్ని ఎటువంటి పరిస్థితులు ఆపాల్సిన అవసరం ఉంది మీడియా సహకారం కూడా కావాలి కంప్లైంట్స్ అంటే మనం ఎప్పుడు పట్టుకుంటూనే ఉంటాం కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇందులో ఈ ట్రాన్స్పోర్టేషన్లో అఫీషియల్స్ కూడా ఉంటున్నారు కొంతమంది ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ అందుకని మేము వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ర్యాంక్ వీఆర్ అరెస్టింగ్ దెమ్ వీఆర్ సస్పెండింగ్ దెమ్ మా వైపు కంచే చైనం వేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కొంచెం అంటే లాట్ ఆఫ్ మనీతో కూడుకున్న విషయం కాబట్టి కొంత ప్రలోభాలకు లొంగిపోతారు కానీ అదర్వైజ్ అవర్ జాబ్ ఈజ్ టు సీ దట్ దిస్ మేనేజ్ ఈజ్ కంట్రోల్.